రాజీ. రచన బి గోవిందమ్మ గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడ్. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. నీవు దూరానున్నా నీ మనసు ఎప్పుడు దిక్కులేని మా కొరకు తాపత్రయపడుతుంది. కనిపించలేని దేవుని మా శ్రేయస్సు కొరకు ప్రార్థన చేస్తావు. సరణ, నాకు విచారం లేదు, చాలా సంతోషంగా ఉంది. నా ప్రియ స్నేహితురాలు దూర తీరాన క్షేమంగా ఉంది, మాతృదేవిగా తిరిగి రాగలదని ఈ సదవకాశం కల్పించిన ఆ దేవునికి నమస్కరిస్తున్నాను, ఆనందంతో చెప్పింది సుమన. వారు వెళ్ళేసరికి హాల్లోని లైట్లన్నీ ఆర్పేశారు. ఏదో న్యూస్ రీల్ వేస్తున్నారు. గేటు వద్ద ఉన్న అతను టార్చ్ లైట్ సహాయంతో వారికి సీట్లు చూపించి వెళ్ళిపోయాడు. భూషణం పక్కన సరళ, ఆమె పక్కన సుజన, ఆ తర్వాత సుమన కూర్చున్నారు. బాబు సీట్ లేనందున సుమన వాళ్ళలో కూర్చున్నాడు. న్యూస్ రీల్ పూర్తయి, పిక్చర్ మొదలైంది. సరళ భూషణం పిక్చర్ చూడడంలో మునిగిపోయారు. సుజనకు ఆసక్తి ఉండడం వలన తన్మయత్వంతో చూస్తోంది. పిక్చర్లోని కథానాయిక పాత్ర చూచుటతో సుమన మనసు వికలమైంది. మారిందన్న సమాజం మారదు. స్వతంత్రం గల ఈ రోజుల్లో కూడా పురుషులు స్త్రీ జీవితాన్ని కాలరాస్తున్నాడు. పాపం, ఆమె ఎవరో అతన్ని మనసారా ప్రేమించి సర్వస్వం అర్పించింది. దాని ఫలితమే ఆమె మాతృమూర్తి కాబోయింది. అది విని ఆ వంచకుడు వెదికి ఆమెను నిర్దయగా వదిలేసి అక్కడి నుంచి ఎక్కడికో సుదూర తీరాలకు వెళ్ళిపోయాడు. సంఘంలో ఆమె స్థానం లేక ఆత్మహత్య మహాపాపమని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికురాలు అనుకున్నది సుమన. ఒకసారి లైట్లు వెలిగాయి. ఇంటర్వెల్ గుర్తుగా సుమన మనసు ఏదో వెల్తిగా ఉంది. సుమన తన పక్కనే కూర్చున్న విద్యాధర్ పలకరించాడు. తుల్లి పట్టట్టు చూసింది సుమన. నమస్తే సార్, విష్ చేసింది సరళ. గుడ్ లక్, అనుకోని రీతిగా అందరం కలుసుకున్నామన్నాడు విద్యాధర్. హలో పలకరించాడు భూషణం. కులాసానా భూషణం గారు అని అడిగాడు విద్యాధర్. మీరు కులాసానా? పోనీలేండి, ఇకనైనా బాధ్యత స్వీకరించి నాన్నగారికి సహాయంగా నిలిచారు. మా సుమన మహా భయస్థురాలు, కొంచెం కనిపెట్టి ఉండండి చెప్పాడు భూషణం. విద్యాధర్ అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించారు. డ్రింక్స్ పూర్తి చేసి ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు భూషణం, విద్యాధర్లు. ఇంటర్వెల్ ముగిసినట్లు చీకటి ముసురుకొంది. హాల్లో అమ్మయ్య అనుకున్న సుమన. ఈ బాబు సందేహంగా చిన్నగా అడిగాడు. సుమన పక్కన కూర్చున్న విద్యాధర్ మౌనంగా కూర్చున్న సుమనను, పక్కన కూర్చున్న ఆమె సిస్టరా అని అడిగాడు. సమాధానం లేదు. సుమన ఆత్రంగా ఆమె చేయిపై చేయేశాడు. వెంటనే చెయ్యి వెనక్కు లాక్కుంది. ఇష్టం లేకపోతే చెప్పొద్దు బాధగా అన్నాడు విద్యాధర్. చెప్పడానికి ఏం లేదు, ముక్తసరిగా అంది సుమన. సరేలే అన్నాడు విద్యాధర్. మనిషి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. దానికి పశ్చాత్తాపం కంటే నేనెంతగా కుమ్ములుతున్నానో ఎవరికి తెలుసు? లోకం దృష్టిలో సంపన్నుల ముద్దుల బిడ్డగా విలాస పురుషునిగా గుర్తిస్తున్నారు. కానీ నా మనోవేద ఎవరు గమనించనందుకు సంతోషిస్తున్నాను మనసులో అనుకున్నాడు విద్యాధర్. అమ్మా నాకు నిద్ర వస్తోంది గోముగా అడిగాడు బాబు. ఇంటికి వెళ్ళగానే నిద్రపోదువు, అటు చూడు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు నీలాంటి బాబు. తెరపై ఆడుకున్న అనాథ ఆశ్రమ బిడ్డను చూపించింది సుమన. అమ్మా నేను కూడా వాళ్ళలాగా ఆడుకుంటాను ఆశగా అడిగాడు బాబు. బాబు తుళ్ళిపడి హృదయానికి హత్తుకుంది సుమన. అసలు బాబు ఎవరు? ఆమె ఎందుకు అంత ప్రేమగా కన్న బిడ్డలా పెంచుకుంటోంది? ఆలోచనలో మునిగి అటు ఇటు తేల్చుకోలేక సతమతం అయిపోతున్నాడు విద్యాధర్. అమ్మా ఇంటికి వెళ్దాం, మారాం మొదలుపెట్టాడు బాబు. తెరపై పిల్లలు మాయమై పెద్దవారు కనిపించగానే, చూడు నాన్న అలా అల్లరి చేస్తే పక్కవాళ్ళు కోప్పడతారు, నా మాట విని బుద్ధిగా ఉంటే నీకు చాక్లెట్ ఇస్తాను, మెల్లగా మృదువుగా చెప్పింది సుమన. ఇవ్వు మొండిగా అన్నాడు బాబు. పర్సులోని చాక్లెట్ తీసి అందివ్వగానే నోరు మూసుకొని బుద్ధిగా కూర్చున్నాడు బాబు. అతని పక్కన అలా కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా బాధ కలగసాగింది సుమనకు. శుభం తెరపై కడపడగానే ఎంతో తృప్తిగా ఉంది సుమనకు. జాతీయ గీతం పూర్తయ్యే వరకు వేచి ఉన్నారు. వారిని చూసి ఏం పర్వాలేదు, ప్రజలు కొంత మారుతున్నారు. మొదలైతే ఫ్లాగ్ ఎగురుతున్న నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారు మనసులో అనుకుంది సుమన. అందరికన్నా ముందెళ్ళి తమ కారు వద్ద నిల్చున్నాడు విద్యాధర్. సిగరెట్ వెలిగించి, రండి భూషణం గారు డ్రాప్ చేసి వెళ్తాను పిలిచాడు విద్యాధర్ సుమన వసతి గృహం అడ్రస్ కొరకు. ఎందుకండి మీకు శ్రమ అన్నాడు భూషణం. శ్రమ ఏమీ లేదండి, నేను అటే క్లబ్కు వెళ్ళేది, దారి కదా అన్నాడు విద్యాధర్. ముందెక్కి కూర్చున్నాడు భూషణం. పక్కన విద్యాధర్
మౌనంగా ఎక్కి కూర్చున్నాడు. అక్క చెల్లెళ్ళు, అమ్మ, నేను మామయ్య వద్ద కూర్చుంటాను, గోముగా అడిగాడు బాబు. నిజమే సుమన, బాబును మా వద్ద కూర్చోబెట్టుకుంటాం. రోడ్డు పక్క రంగురంగుల వెలిగే విద్యుత్ కాంతులు చూస్తాడు. రా బాబు, పిలిచింది సిరల. బాబు వెళ్ళి సరళ ఒళ్ళో కూర్చున్నాడు. డోర్ వేసి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు విద్యాధర్. డ్రైవర్ రాలేదా అడిగాడు భూషణం. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, నేనే వద్దన్నాను చెప్పి రోడ్డుపై దృష్టి సారించాడు విద్యాధర్. అత్త, భలే భలే, చూడు ఆ కారు మన కారు వద్దకొస్తుంది. ఎదురు వచ్చే కారుని చూపిస్తూ సంతోషంగా రెండు చేతులు కలిపి చప్పట్లు కొడుతున్నాడు బాబు. మరి ఏమనుకున్నావు, అటు చూడు బాబు, పక్కన రంగురంగుల వింత వింత కాంతులతో వెలిగిపోతూ పెద్ద భవనంగా చూపించింది సరళ. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్న అక్క చెల్లెళ్ళు మౌనంగా ఉండడం చూసి విద్యాధర్ మనసు కుంగిపోయింది. కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల ముందుకి పడబోయిన చెల్లెలను గట్టిగా పట్టుకుంది సుజన. అరే ఏంటి, ఎందుకు హోటల్కి తీసుకొచ్చారు, ఆశ్చర్యంగా ప్రకటించాడు భూషణం. నా తృప్తి కొరకు అందరూ నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ వెనుక డోర్ తెరిచి నిల్చున్నాడు విద్యాధర్. సందేహంగా సరళ వాళ్ళని చూసింది సుమన. ఆమెను వారు గమనించలేదు. స్నేహపూర్వకంగా అతను కోరితే కాదు అనలేక దిగి నించున్నారు ఆ దంపతులు. ఏంటి అలా ఉండిపోయారు, ఈరోజు నా పుట్టినరోజు, నన్ను నిరుత్సాహపరచకండి అన్నాడు అతను. మౌనంగా దిగి మిగిలిన వారిని అనుసరించారు ఆ అక్క చెల్లెళ్ళు. అందరూ వెళ్ళి కూర్చున్నారు. సుమన తనకు తెలిసిన వ్యక్తిని గుర్తుపట్టి పలకరించి దగ్గరికి వెళ్ళింది. నువ్వా సుమన, కులాసాగా ఉన్నావా, మీ అక్క కులాసా అమ్మ, ఆత్రంగా పలకరించాడు అతను. అంతా కులాసాగానే ఉన్నారు మాస్టారు, మీరందరూ క్షేమమే కదా అని అడిగింది సుమన. అంతా క్షేమంగానే ఉన్నాను తల్లి, నువ్వు ఏదైనా ఉద్యోగంలో చేరావా అమ్మా అని అడిగాడు అతను. సరళాదేవి అని నా స్నేహితురాల ద్వారా చేరాను మాస్టారు, మా ఊరు వారంతా కులాసాగానే ఉన్నారా అని అడిగింది సుమన. ఎందుకు కులాసాగా ఉండరు తల్లి, మీలాంటి మంచి వాళ్లకు ఆ ఊళ్ళో స్థానం లేదు, పాపాత్మలకే ఆ ఊళ్ళో గౌరవ మర్యాదలు. మా పెద్దబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, వాడి కొరకు వచ్చాను. వాడు నేను కలిసి భోంచేసి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చాం. అబ్బాయి నా కొరకు చూస్తూ ఉంటాడు, వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు మాస్టారు. సుమన కొరకు వచ్చి వారి సంభాషణ విన్న విద్యాధరుడు, రండి మీ కొరకు అందరూ ఎదురు చూస్తున్నాం అంటూ పిలిచాడు. అతనిని మౌనంగా అనుసరించింది. కుర్చీలు అన్నిటిపైన కూర్చున్నారు. తనకి విద్యాధరికి రెండు కుర్చీలు మాత్రం ఉన్నాయి. అతని పక్కన కూర్చోవాలంటే ఆమెకు చిరాగ్గా ఉంది. సభ్యత కొరకు కూర్చుంది. సర్వరు అన్నీ తెచ్చి వడ్డిస్తున్నాడు. ఇష్టమైన వానికి మౌనంగా ఉండి ఇష్టం లేని వానికి చెయ్యి అడ్డం పెడుతోంది సుమన. అదేంటి సుమన, బెండకాయ ఇష్టమే కదా అడిగింది సరళ. ఏమిటో అన్నది సుమన. ఇష్టం లేకపోతే వద్దులేండి, ఇష్టమైతేనే తినండి, బాబుని జాగ్రత్తగా చూడండి, అందరికన్నా చిన్నవాడు బాబుని చూస్తూ అన్నాడు విద్యాధర్. అమ్మ, ఏదో సుజన చెవిలో చెప్పాడు బాబు. ఏంటి బాబు, లాలానగా అడిగింది సరళ. అతనెవరు, సరళ చెవిలో మెల్లగా అడిగాడు. అతను మామయ్య చెప్పింది సరళ. ఆ మాటకు చురుక్కన చూసింది సుమన. కొత్త మామయ్య, వింతగా విద్యాధర్ను చూస్తూ అన్నాడు బాబు. మామయ్య కాదు, అండి అని పిలవాలి బాబు, మందలింపుగా అంది సుమన. పసివాళ్ళకేం తెలుసు అండి కన్న, మామయ్య అంటే నీకు ఇష్టమేంటమ్మా, నేను ఎంతో విద్యాధర్ గారు కూడా అంతేనమ్మా, మందలింపుగా అన్నాడు భూషణం. మౌనంగా తలెత్తి చూసింది సుమన. భోజనాలు ముగించి అందరూ కారు వద్దరికి నడుస్తున్నారు. బాబు వెళ్ళి చట్టుకున్న విద్యాధర్ను చేయబట్టుకొని రండి అని పలకరించాడు. బాబు అంటూ బాబుని హత్తుకుని మృదువైన అతని మెత్తని బుగ్గలను ముద్దు పెట్టుకున్నాడు. ఫ్రెండ్ పలకరించడం వల్ల అతనితో మాట్లాడుతున్నారు సరళా భూషణం. విద్యాధర్ సుమన పక్కపక్క నడుస్తుంటే సుజన కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. మనిషిని తినేసేది ఆవేదన, అది నన్ను ఎంతగా తినేస్తుందో నీకు అర్థం కాదు. నా పుట్టినరోజు అంటే ఎంత ఘనంగా జరుపుతారో మా నాన్నగారు. 6 సంవత్సరాల నుండి ఆ వేడుకలు ఎందుకో నాకు ఇష్టం లేదు. ఈరోజు అమ్మ నాన్నగారు తిరుపతిలో నా పేరు మీద పూజలు జరిపించడానికి వెళ్ళారు. చెల్లెలు ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది. నీవు ప్రతిక్షణం ఆలోచనతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు. సినిమాకి వచ్చాను అనుకోని అదృష్టం కలిసి వచ్చినందుకు ఎంతో సంతోషించాను, నీకు ఎలా అర్థమవుతుంది? ఇంతకుముందు నీ ప్రవర్తన నన్ను నరకంలోకి తోసివేసింది సుమన. సినిమాలోనైనా నీవు పక్కన కూర్చున్నందుకు థ్యాంక్స్. బాబుని చూస్తుంటే నాకెంత ఆనందమో చెప్పలేకుండా ఉన్నాను. అసలు ఈ బాబెవరు, ఆమె మీ అక్క అని అర్థం చేసుకున్నాను. ఎందుకో ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
నీకులాగా పెంకి మనిషి కాదు కదా, మెల్లగా అడిగాడు. తన అనుమానం తీర్చమని అడిగాడు. కొందరికి పరిష్కారం లేని సమస్యలుంటాయి, పరులకు తెలియనియడం అంత శ్రేయస్సు కాదు. మీరు అడిగిన ప్రశ్నకు జవాబులు నా వద్ద లేవు. మా అక్క అందరిలాగా నోచి పుట్టలేదు, చెప్పింది సుమన. అంటే ఏంటి అని అడిగాడు విద్యాధర్. సారీ విద్యాధర్, అతని ముఖ్యమైన ఫ్రెండ్ నా కొరకు ఇంటికి వెళ్తే సినిమాకు వెళ్ళామని చెప్పారట, ఈ హోటల్లోనే దిగాను అని చెప్పాడు. చాలా విషయాలు మాట్లాడాలి అంటున్నాడు. నేను సరళ అతనితో మాట్లాడొస్తాం. అమ్మాయి, మీరు వారి కారులో వెళ్ళండి, బాబు నిద్రపోతాడు, వెళ్ళమని చెప్పాడు భూషణం. విని మౌనంగా నుంచుంది సుమన. పర్వాలేదమ్మా, విద్యాధర్ సంఘ సంస్కర్త, స్త్రీని పవిత్ర భావంతో చూసే వ్యక్తి, వారితో వెళితే తప్పులేదు. అతను మంచివాడు కాకపోతే నేను పంపుతానా? సుజన ఉండగా భయం లేదులేండి, వాళ్ళు నా కొరకు చూస్తున్నారు, చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు భూషణం. రండి, వెనక డోర్ తెరిచి నుంచున్నాడు విద్యాధర్. అండి అని నేను మీ పక్కన కూర్చుంటా అన్నాడు బాబు. అలానే బాబు, అక్కా చెల్లెళ్ళు ఎక్కి కూర్చోగానే డోర్ వేసి వెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చుని పక్కన బాబును కూర్చోబెట్టుకున్నాడు విద్యాధర్. అండి, రోజు నన్ను మీ కారులో ఎక్కించుకొని తీసుకెళ్తారా? ఆశగా అడిగాడు బాబు. అలానే బాబు, రోడ్డుపై దృష్టి నిలిపి చెప్పాడు అతను. సుమనకు ఏమిటో అర్థం అవ్వటం లేదు. ఆ కనిపించేదేగా సరళగారిల్లు, మీ ఇల్లు చెప్పండి, వెనక్కు చూస్తూ అడిగాడు విద్యాధర్. అక్కడనే ముక్తసరిగా చెప్పింది సుమన. కారు నుండి డిగి అతనే డోర్ తెరిచి నిల్చున్నాడు. థ్యాంక్స్. ఎందుకు అడిగాడు విద్యాధర్. మీకు తెలియదా? ముక్తసరిగా అడిగింది సుమన. ఏమండి, మీరు లోపలికి రారా? అతని చేయి పట్టి లాగుతూ అడిగాడు బాబు. ఎప్పుడైనా వస్తాను బాబు, బాబును ముద్దు పెట్టుకొని చెప్పాడు విద్యాధర్. సుమన జీవితంలో అనేక దుస్సంఘటనలు జరిగాయి, వాటిని తలుచుకొని కుమిలిపోవటం అవివేకం. నా మాట విని నిన్ను నేను అడిగిన విషయం ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే సంతోషిస్తాను అన్నాడు విద్యాధర్. క్షమించండి, అది నేను జీవించి ఉండగా జరిగే పని కాదు. వెళ్ళండి, క్లబ్కి టైం అయింది అంటూ విసురుగా వెళ్ళిపోయింది సుమన. లోపలికి రండి, మళ్ళీ బాబు పిలిచాడు. లేదు బాబు, నాకు టైం అయింది, బుజ్జగించినట్టు చెప్పి హృదయ భారంతో కారులోకి ఎక్కి కూర్చున్నాడు విద్యాధర్. ఏమండి, నేను మీతో అక్కడికి రానా అడిగాడు బాబు. అప్పటికే కారు కదిలిపోయింది. చిన్నబోయిన మనసుతో సుజన చేయి పట్టుకొని లోపలికి వెళ్ళాడు బాబు. ఆయన ఎవరు? సాయిగ చేసి అడిగింది సుమన. ఒక మోసగారి, పండితో పెదవి నొక్కిపెట్టి మనసులో అనుకుంది సుమన. అమ్మా, ఆ యావండి గారు చాలా మంచివారు కదమ్మా? సుమన మొహంలోకి చూస్తూ అడిగాడు బాబు. బాబు ఆత్రంగా అంది సుమన. తను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేనందుకు నిరాశగా వెళ్ళి బట్టలు మార్చుకొని పక్కపై వాలిపోయింది సుజన. నాకు నిద్ర వస్తోంది అంటూ అక్కడి నుండి వెళ్ళి సుజన పక్కన పడుకున్నాడు బాబు. భగవంతుడా, ఏమిటయ్యా నీ లీలలు, నా జీవితమే దొరికిందా? నువ్వు చదరంగం పావు చేసి ఆడుకోవడానికి వేడి నిట్టూర్పు విడిచి చీర మార్చుకుని వచ్చేసరికి బాబు సుజన మంచి నిద్రలో ఉన్నారు. ఎన్నో జన్మల నుండి వాళ్ళిద్దరూ కలిసి జీవించినంత చేరువుగా పడుకున్నారు. మీకు విచారం లేదు, మీకు విచారం లేదు. ఒకరిది లోకం పోకడ తెలియని పసి హృదయం, మరొకరిది లోకంలోని మోసాలకు కుట్రలు తెలిసిన అన్యాయాన్ని చాటి చెప్పడానికి నోరు లేదు. అన్నీ తెలిసిన అన్యాయాన్ని నిరూపించి న్యాయం కొరకు ప్రాకులాడడం ధైర్యం లేని పిరికిదాన్ని అయ్యాను. ఎవరిని ఎలా ఎదిరించాలో తెలుసు. నా ప్రాణాన్నిపై తీపి కొద్దీ నోరు మూసుకోలేదు. బాబు కోసం నోరు మూసుకొని అక్క కొరకు ఎన్ని తుఫాన్లు ఎదురైనా సహనంతో జీవించాలి. ఆలోచిస్తూనే నిద్రాదేవి ఒళ్ళోకి ఒరిగిపోయింది సుమన. ప్రతి వ్యక్తికి ఏదో పరిష్కారం లేని సమస్యలు ఉంటాయి. సుమనకు అన్ని సమస్యలే, జవాబు లేని ప్రశ్నలు. జవాబు ఉన్నా చెప్పలేని అసహాయ స్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతోంది. నోరు విప్పి ఎవరినే సహాయం అడగలేక నమ్మిన వారే ద్రోహం చేసినందుకు ప్రతి నిమిషం మాయాని గాయాన్ని చూసుకుంటూ నిత్యం చచ్చి బ్రతుకుతోంది ఆమె. అమ్మా, నీకు టైం అయిందట. లే అమ్మా, సుమన పక్కలో కూర్చొని లేపుతున్నాడు బాబు. మత్తుగా వాలిపోయే కను దోయని బలవంతంగా తెరిచి బాబుని తన ఎదపైకి లాక్కుని ముద్దు పెట్టుకుంది సుమన. తిరిగి బాబు ముద్దివ్వగానే పేలవంగా నవ్వుతూ లేచింది సుమన. అమ్మా, ఆ యావండి గారు కనిపిస్తే బాబు రమ్మని చెప్పాడని చెప్పే? సుమన మొహంలోకి చూస్తూ చెప్పాడు బాబు. బాబు అండి గారు మంచివారు కాదు, ఎప్పుడు ఆయన వచ్చి పిలిచినా వెళ్ళకూడదు. బాబు తమ నుండి వేరై పరుల హస్తగతమవుతాడని బాధగా చెప్పింది సుమన.
సుమన, ఈరోజు నేను సెలవు పెడతాను, మీ అన్నయ్య గారికి ఫ్రెండ్ భోజనానికి వస్తున్నారు చెప్పి సెలవు ఇచ్చి వెళ్ళిపోయింది సరళాదేవి. నువ్వు ఒక్కదానివే వెళ్ళకపోతే సెలవు పెట్టరాదు, సైగ చేసింది సుమనకు సుజన. ఎందుకు సెలవు అంటూ బాత్రూమ్ వైపుకి వెళ్ళింది సుమన. వర్కర్స్ హడావిడిగా వచ్చి వారి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మేనేజరు శివకామయ్య ఆఫీస్ వారితో ఏదో చెప్తున్నాడు. విద్యాధర్, ప్రభాకర్లు ఇరువురు మాట్లాడుకుంటూ మిషన్ ఉన్న షెడ్స్ కేసు నడుస్తున్నారు. నేరుగా కారు లోపలకు రానిచ్చింది వనజ. ఎవరు అడిగాడు ప్రభాకర్. అధునాతంగా అలంకరించుకుని వయ్యారాలు ఉలకిస్తూ నడిచే పంచవర్ణుల చిలకను చూస్తూ, ప్రేమను డబ్బుతో కొనే నవ నాగరికపు కన్నె కనిపించడం లేదు, మొహం చిట్లిస్తూ చెప్పి ఆమె వద్దకు వెళ్ళాడు విద్యాధర్. హాల్లో ఏంటి నల్లపూసమైపోయావు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై లేదు, విసిగిపోయి వచ్చాను పక్కపక్క నవ్వుతూ అంది ఆమె. నాకు తీరిక లేదు వనజ, నాన్నగారు మద్రాసు వెళ్ళానన్నారు కదా, ఫ్యాక్టరీ అంతా నేనే చూసుకోవాలి, ఒక్క క్షణం తీరిక లేదు. నీ ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడున్నానో ఏమో అంటూ ఆమెను తన గదకేసి నడిచాడు విద్యాధర్. అతన్ని అనుసరించింది ఆమె. తన సీట్లో కూర్చుంటూ, కూర్చో వనజ అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు విద్యాధర్. ఏంటి దగ్గరుండి కూడా దూర తీరాల నిలిచిపోతున్నావు, నాకు సాయంత్రం హింజీ పిక్చర్కి బుక్ చేయమంటారా, నాకు ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతోంది. అతని ముఖంలోకి ప్రేమగా చూస్తూ టేబుల్ మీద కూర్చుంది వనజ. నాకంత తీరిక ఎక్కడిది వనజ, నీ వెళ్ళు, నా కొరకు ఏ మూల్యమైన కాలాన్ని వృధా చేయకు, సౌమ్యంగా చెప్పాడు విద్యాధర్. మీకన్నా అమూల్యమైనది ప్రపంచంలో నాకేం లేదు, రాత్రింబవళ్ళు మీ కొరకు తప్పిస్తూ కాలం గడుపుతున్నాను బావా అంటూ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన హృదయాన్ని అతని ముందు ఉంచింది. చూడు వనజ, నా మీద నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నన్ను పిచ్చిగా ప్రేమించావు, నాలో నీకు ఏం నచ్చింది చెప్పు, ఆమె కనుల్లోకి చూస్తూ ప్రశ్నించాడు విద్యాధర్. అతని చూపుల్లో చూపులు కలిపి తనని తాను మరచి చూస్తోంది వనజ. హడావిడిగా వచ్చిన సుమన ఆ దృశ్యం చూసి ఒక్క అడుగు వెనక్కి వేసింది. రండి, ముక్తసరిగా పిలిచి వనజ హస్తాల్లో ఉన్న తన చేతిని మృదువుగా తీసుకున్నాడు విద్యాధర్. క్షమించండి అంటూ బయటకెళ్ళేటప్పుడు ఒక అడుగు వేసింది సుమన. రమ్మని పిలుస్తుంటే మొహం చిట్లిచ్చుకొని పిలిచాడు విద్యాధర్. ఈమెవరు అడిగింది వనజ. నీకన్నా మంచి మనిషి కోపంగా అన్నాడు విద్యాధర్. తర్వాత వస్తాలండి ముక్తసరిగా అంది సుమన. వచ్చి మీ పని చూసుకోండి కఠినంగా అన్నాడు విద్యాధర్. తప్పనిసరి వచ్చి తన సీట్లో కూర్చుంది సుమన. వనజ, నాకు బోలెడు వర్క్ ఉంది, నీ వెళ్ళు అన్నాడు విద్యాధర్. మరి పిక్చర్ విషయం అడిగింది, నాకు తీరిక లేదు, నువ్వు వెళ్ళు అంటూ విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు విద్యాధర్. తనను అలా చులకనగా చూస్తున్న విద్యాధర్ మీద కోపం వచ్చింది. కానీ ఆ కోపం నిగ్రహించుకొని అక్కడి నుంచి వెళ్ళి సుమన ముందు కూర్చుంది. ఆమెను పలకరించడం ఎలానా అని ఆలోచిస్తూ కూర్చున్న వనజను తలెత్తి చూసి, మీరు చదువుకుంటున్నారా అని అడిగింది సుమన. చదువు నా శరీరానికి పడదులేండి, అమ్మ లేనందున చిన్నతనం నుంచి అతి గార భంగ్ చేశారు నన్ను నాన్నగారు, అయినా నాకు చదివేందుకు బోలెడు ఆస్తుంది, అత్తగారు వాళ్ళు కూడా ఉన్నవారే కదా చెప్పింది వనజ. మీ వారు ఏం చేస్తారు కుతూహలంగా అడిగింది సుమన. ఏం చేస్తారో మీకు తెలియదు, ప్రతిరోజు మీరు చూస్తున్న వ్యక్తే నాకు కాబోయే శ్రీవారు, సిగ్గుతో కళ్ళు టపటపలాడించుకుంటూ సంతోషంగా చెప్పింది వనజ. అలాగా చాలా అదృష్టవంతులు, తన మొహంలోని భావాలను వ్యక్తం కానీయకుండా అంది సుమన. మీరు అనుకుంటున్నారు అంది వనజ. వనజ, ఏంటి నువ్వు వెళ్ళలేదు, వెళ్ళు ఆమెను వర్క్ చేయని, ఏమండి వచ్చిన వాళ్ళతో హస్కేసుకుంటారు, ముఖ్యమైన లెటర్స్ ఇలా పడేయండి కోపంగా అన్నాడు విద్యాధర్. క్షమించండి అన్నది ముక్తసరిగా చిన్నబోయిన మనసుతో సుమన. పాపం ఎందుకండి ఆమెను అలా కసురుకుంటారు, నేనే అమ్మ వద్దకెళ్ళి కూర్చుని పలకరించాను అంటూ వచ్చి అతని ముందు కుర్చీలో కూర్చుంది వనజ. వనజ విసుగ్గా చూశాడు విద్యాధర్. ఈరోజు సరిగా లేదని రాకూడదు అన్నది వనజ. ఎందుకు, గంటిపేట వెళ్ళొచ్చు హాయిగా అన్నది వనజ. వనజ, ఇంటికి వెళ్తావా లేక మీ నాన్నగారికి ఫోన్ చేయమంటావా అన్నాడు. నాన్నగారు ఉంటే నన్ను రానిచ్చేవాళ్ళ ఏమిటి, రాత్రి ఊరెళ్ళారు అందుకే ఈ ఒక్కరోజు నీతో హాయిగా తిరగొచ్చని మీ ఇంటికి వెళ్ళాను, మీ నౌకర్లు ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు, తిన్నగా ఇక్కడికి వచ్చి తిష్టేశాను పక్కపక్క నవ్వుతూ పక్కవాళ్ళని అర్థం చేసుకోనట్టు చెప్పింది వనజ. వనజ, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మధ్యాహ్నం వస్తాను. నిజమా, అలా అయితే ఒట్టు చేయి ముందుకు చాపి అడిగింది వనజ. ఒట్టు వెళ్ళు, ఆమె చెయ్యి గిల్లి వదిలేశాడు విద్యాధర్. విద్యాధర్ వస్తాను అన్న మాటకు
ఆనంద తరంగాల్లో తేలిపో సుమన వద్దకు వెళ్ళింది వనజ. ఏమండి, నేను వెళ్ళిపోతున్నాను. పాపం, మీరు అనవసరంగా నా వల్ల మాట పడ్డారు అంది వనజ. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.